విశాఖ నుంచి వారణాసికి రెగ్యులర్ రైలు నడిపేలా కృషి చేస్తానని బీజేపీ నేత రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. విశాఖ నుంచి వారణాసికి ప్రత్యేక రైలు వెళ్తున్న సందర్భంగా ఉత్తరాంధ్ర నుండి పెద్ద ఎత్తున యాత్రికులు కాశీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా జీవీఎల్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ గంగా పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పారు. తెలుగు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, కమిటీ కూడా తెలుగు భక్తులకు అన్ని విధాలా సహాయపడుతోందని తెలియజేశారు. అండ్ ఇది ఇంకా పొడిగించడానికి మీ వంతు కృషి కూడా కావాలి మాకు. విశాఖపట్నం నుండి వారణాసికి డైరెక్ట్గా నేరుగా వెళ్ళే రోజు నేరుగా వెళ్ళే రైలు ప్రప్రథమంగా ఈరోజు నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళటం జరిగింది. షెడ్యూల్ మాదిరిగా 12:30 గంటలకు ఖచ్చితంగా బయలుదేరి వెళ్ళింది. రేపు 1:30కి అది వారణాసి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు సదుపాయం మరి దశాబ్దాలుగా విశాఖపట్నం వాసుల యొక్క, ఉత్తరాంధ్ర వాసుల యొక్క మరి నెరవేరని కోరికలా ఉంది. ఈరోజు అది ఆ లాంగ్ టర్మ్ ఆకాంక్ష ఏదైతే ఉందో అది పూర్తయినందుకు సంతోషిస్తున్నాం. దీనిలో మరి ప్రత్యేక కృషి నేను చేయటం వల్లనే ఇది, లేకపోతే చాలా కాలంగా ప్రపోజల్ ఉన్నప్పటికీ పెండింగ్లో ఉన్నది. మరి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని నేను స్వయంగా మాట్లాడి వారి ఇక్కడ మరి ప్రధానమంత్రి గారితో కూడా ఆ సమయంలో రావటం జరిగింది. అప్పుడు చెప్పాను, మొన్న మరి ప్రత్యేకంగా చెప్పి ఈరోజు వెంటనే శాంక్షన్ చేయాలి, లేకపోతే యాత్రికులకి ఇబ్బంది అవుతుందని చెప్పగానే వెంటనే వారు రైల్వే బోర్డుతో మాట్లాడి ఆదేశాలు జారీ చేయటం జరిగింది. ఈరోజు అలాగే 26వ తేదీ కూడా ప్రత్యేక రైలు వెళ్ళబోతోంది. వచ్చే 3 నెలల పాటు 11 పర్యాయాలు ఈ రైలు స్పెషల్ ట్రిప్స్ ఉంటాయి. ఆ తర్వాత కూడా దీన్ని రెగ్యులర్ ట్రైన్గా చేసే విధంగా పూర్తి స్థాయి కృషి చేసి సాధిద్దామని అనుకుంటున్నాం. కాశీలో గంగా పుష్కరాలు పురస్కరించుకొని ఇప్పటికే 3-4 పర్యాయాలు మేము జిల్లా యంత్రాంగంతో అందరితో మాట్లాడి విస్తృత సమావేశాలు కలెక్టర్ సమీక్షలో కలెక్టర్ ప్రెజెన్స్లో ఆర్గనైజ్ చేసి అన్ని శాఖలకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈసారి ప్రతి ఒక్క శాఖ, ఆరోగ్య శాఖ అనివ్వండి, భద్రతా శాఖ, రవాణా శాఖ, పారిశుద్ధ్య శాఖ, లోకల్ కార్పొరేషన్, మీరు ఏ శాఖలైతే ప్రభుత్వంలో పనిచేస్తాయో అవన్నీ కూడా ఈసారి ఇన్వాల్వ్ అవ్వటం జరుగుతోంది. అందరూ యాత్రికులకు సౌకర్యం ఉండే విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతోంది. శ్రీ కాశీ తెలుగు సంఘం అధ్యక్షుడిగా కూడా గౌరవ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న సందర్భంలో ఈ ప్రత్యేక పర్యవేక్షణ చేయటం జరుగుతోంది. రైల్వే జోన్ నిర్మాణం త్వరలోనే కార్యరూపం దాల్చబోతోంది. దానికి తగ్గటువంటి ప్రక్రియ జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది భక్తులు వేలాదిగా తరలి వెళ్తుంటారు.